కలుషిత నీరు త్రాగి అనేక వ్యాధులకు గురవుతున్నారు విశాఖ ఏజెన్సీ ముంచంగిపుట్టు మండలం ఏనుగురాయి గ్రామవాసులు. వీరందరికీ త్రాగడానికి ఇతర అవసరాలకు ఒకటే నుయ్యి కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ చిన్నపాటి గాలి వానకైనా చెత్త చెదారం చేరి నుయ్యిలోని నీరంతా కలుషితమవుతుంది. వేరే ప్రత్యామ్నాయం లేక ఈ నుయ్యి నీరు త్రాగుతూ రోజు రోజుకు జ్వరాలు మరియు ఇతర రోగాలకు గురవుతున్నారు. దీనిపై ప్రభుత్వం అధికారులు స్పందించి మా గ్రామంలో ఇంటింటా రన్నింగ్ వాటర్ సదుపాయం కల్పించాలని పంచాయతీ సర్పంచ్ గ్రామస్తులు మహిళలు వాపోయారు. ఏనుగురాయి పంచాయతీ ముంచం పుట్టు మండలం. మాకు వాటర్ ప్రాబ్లము, నుయ్యి ఉంది, ఒకటే నుయ్యి ఉంది, 90 ఇళ్ళు దాకా ఉన్నాయి. ఆ నీరు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలు ఏమీ అందుబాటులో లేదు వాటరు. అదే ఒక నుయ్యితోటే 90 ఇళ్ళు అలాగా ఇదవుతుంది. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉండదో తెలీదు. ఆ వాటర్ వల్ల జ్వరాలు జబ్బులు వస్తున్నాయి. కాబట్టి మాకు వాటర్ సదుపాయం చేస్తారని అధికారులందరినీ కోరుకుంటున్నాను. ముంచంగిపుట్టు మండలం ఏనుగురాయి గ్రామ పంచాయతీ సర్పంచ్ని శ్రీరగం నరసింహరావు. మన ఏనుగురాయి గ్రామ పంచాయతీలో సుమారు 90 గడపలు ఉన్నాయి. అయితే మాకు ఇక్కడ చాలా వాటర్ సమస్యలు ఉన్నాయి. చూడండి, ఇదిగో ఒక బావి ఉన్నాయి. ఇందులో 90 గడపలు జనాభాలు వాడుతున్నారంటే అది సమర్లో ఈక్పోవడానికి కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి మాకు ప్రధాన సమస్య అంటే హెడ్ క్వార్టర్లో వాటర్ సమస్య. కాబట్టి దయ ఉంచి పై అధికారులు స్పందించి దాన్ని మనకు బోర్వెల్స్ కానీ ఈ బోర్వెల్స్ కానీ మాకు వేయిపిస్తారని పై అధికారులని కోరుకుంటూ గ్రామ ప్రజలందరితో మేము కోరడం జరుగుతుంది. సార్, నేను ముంచెముడు మండలం ఏనుగురి పంచాయతీ అండి, ఏనుగురి గ్రామము. తర్వాత ఎందుకంటే 80 ఇల్లులు ఉన్నాయండి. ఇల్లులు ఉంటే మాకు మంచినీటి కొరత చాలా ఎక్కువగా ఉంది. ఒక ఈ ఒక్క నూతి వలన, ఒకటే నూతి ఉంది, ఈ నూతి వలన మనకి చాలా ప్రాబ్లం వస్తుంది. మంచినీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మనకి తక్షణం మన ప్రభుత్వం చేత అర్జెంటుగా మనకి మంచినీళ్ళు బోరింగ్ ఉంది, బోరు కూడా పనిచేయట్లేదు కరెంట్ మోటార్ అది. దాంట్లోనే ప్రభుత్వం ద్వారా అర్జెంట్గా తక్షణం మనకి ఈ వాటర్ సదుపాయం చేస్తే ఇంకా కరోనా సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి దానికి రైన్ సీజర్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ మురుగుల కాలువ దానికోసం ఉంది. కాబట్టి మనకి అర్జెంటుగా మోటార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి. నా ప్రజలంతా చాలా జ్వరాలతోనూ కూడా చాలా ఇబ్బంది పడుతుంది. జలుబు దగ్గు వచ్చేస్తుంది. ఈ కలుషితమైన వాటర్ తాగడం వలన చాలా ప్రాబ్లం వస్తుంది మాకు. సార్, మనకి దయచేసి ప్రభుత్వం అర్జెంటుగా ఏర్పాటు చేసి మనల స్థాయి నుండి కూడా వచ్చేసి ఇది రిక్వైర్ చేసి మనకి మంచి సమస్య కొద్దిగా పరిష్కరించాలని ఈ సమస్య మేము చాలా మరి ప్రభుత్వానికి తెలియజేస్తామండి.